నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమన్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ మధ్య ఈ కరోనా వల్ల పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. మరైతే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఫోన్స్ కానీ ఇలాగా స్క్రీన్ ఎక్కువ టైం చూస్తున్నారన్నమాట. ఇదివరకు చూసేవాళ్ళు కానీ స్కూల్ టైం ఉన్నంతసేపు కాకుండా ఆ తర్వాత ఇంట్లో ఉన్న టైంలో అలా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం ప్రతిదానికి కూడా స్క్రీన్ చూడాల్సి వస్తుంది. సో అలా చూడడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ కళ్ళు, వాళ్ళ సైట్ అన్నది దెబ్బతింటుంది. ఇంకా వాళ్ళ కళ్ళు డ్రై అయిపోవడము, ఇచ్చింగ్గా లేకపోతే ఇరిటేషన్గా, మంటగా ఈ విధాలుగా అవుతున్నాయి. సో ఇలాంటివన్నీ, ఈ సింప్టమ్స్ అన్నిటిని తగ్గించడానికి, ఒకవేళ వస్తే తగ్గించడానికి, లేకపోతే అసలు రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి 20-20-20 రూల్ అన్నమాట. ఇదేంటంటే ఒక 20 మినిట్స్ మనము స్క్రీన్ చూస్తే, అంటే పిల్లలు ఒక 20 మినిట్స్ పాటు అదే విధంగా స్క్రీన్ని చూస్తూ ఉన్నాక, కరెక్ట్గా 20 మినిట్స్ దాటిన తర్వాత ఒక 20 సెకండ్స్ పాటు ఒక 20 ఫీట్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ని చూపిస్తూ ఉండాలి. అంటే 20 నిమిషాల గ్యాప్ తీసుకోవాలి. ప్రతి 20 నిమిషాలకి ఒక 20 సెకండ్స్, 20 సెకండ్లు ఒక 20 ఫీట్స్, 20 అంటే 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువుని చూడమని చెప్పాలన్నమాట. అలా ఉండడం వల్ల అదే పనిగా ఇంత డిస్టెన్స్లోనే ఉన్నదాన్ని చూస్తూ ఉండడం వల్ల మన సైట్ అన్నది దెబ్బతింటుంది. అలా మధ్య మధ్యలో ఈ 20 మినిట్స్కి ఒకసారి ఒక 20 సెకండ్స్ పాటు దూరంగా ఉన్న వస్తువుని చూడడం వల్ల వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గా ఉంటాయన్నమాట వాళ్ళ కళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల ఏంటంటే కళ్ళు రెడ్గా అయిపోయి ఇచ్చింగ్గా అంటే దూరద వచ్చేసి కొంచెం ఇరిటేషన్గా మంటగా అయిపోతాయి. అలా అవుతున్నప్పుడు ఏం చేయాలంటే, పడుకునే ముందో ఎప్పుడో కొంచెం ఐస్ ప్యాక్ ఉంటుంది కదా, లేకపోతే మీ దగ్గర ఐస్ ప్యాక్ లేకపోతే ఆ కాటన్ క్లాత్ కానీ, నాప్కిన్ కానీ, లేకపోతే టిష్యూస్ అయినా అవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత వాళ్ళ కంటి మీద పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల కొంచెం మంట కానీ, ఇరిటేషన్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా, శుభ్రంగా తింటే మన కంటికి ఏం కాదు, అది క్యారెట్స్ ఎక్కువ తింటే మన కంటికి ఏం కాదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు. ఎందుకు అలా అంటారు అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్యారెట్లో మనకి ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుందన్నమాట. మన కంటికి చాలామంది చెప్పే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది విటమిన్ ఏ అన్నది మన కంటికి చాలా మంచిది అనేసి. ఈ క్యారెట్స్లో అది ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, క్యారెట్స్లో అవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, ఆ ఆరెంజ్ కలర్ రావడానికి ఉపయోగపడేది బీటా కెరోటిన్ అన్నమాట. ఈ బీటా కెరోటిన్ అన్నది మనకి విటమిన్ ఏ కింద మారడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ బీటా కెరోటిన్ ఏ వాటిలో ఉంటుందంటే ఆరెంజ్, ఎల్లో, ఈ ఫుడ్ గ్రూప్స్లో, ఈ కలర్లో ఉన్నవి. అంటే మనం వండేసిన తర్వాత ఆ కలర్లోకి వచ్చేవి కాదు, రాగా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆ కలర్లో ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి విటమిన్ ఏ అన్నది ఎక్కువగా వస్తుంది. అవి మన కంటికి చాలా మంచిది అన్నమాట. మనం రోజు మన ఫుడ్లో ఆ కలర్ ఫుడ్ గ్రూప్ ఉండేలాగా, ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ బీటా కెరోటిన్ కొంచెం ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏమేంటంటే, ఇందాక చెప్పినట్టు క్యారెట్స్, ఇంకా చిలకడ దుంపలు ఉంటాయి కదా, అవి మనం పొద్దున్నేనైనా ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా పిల్లలకి ఇవ్వచ్చు. అది కాకుండా ఇంకా గుమ్మడికాయ, ఈ మూడిట్లో మనకి ఈ విటమిన్ ఏ అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎంత ఎండగా ఉన్నా సరే మనం బయట మొక్కలు, ఆకులు కొన్ని మాత్రమే కొంచెం వడిలిపోయినట్టు అవుతాయి, అన్ని ఆకులు అలా అవ్వవు, ఎందుకు అలా ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అని అంటే, వాటిల్లో కెరోటినాయిడ్స్ పిగ్మెంట్స్ ఉంటాయన్నమాట, ల్యూటిన్ అండ్ జియాగాంతిన్ అనే పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ వల్ల అవి ఎంత సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా కూడా అవి కొంచెం ఫ్రెష్గాను, కొంచెం వడిలిపోకుండా ఉంటున్నాయి. సేమ్ పిగ్మెంట్స్ మన కంట్లో కూడా ఉంటాయి. ఆ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల ఆ రేస్ కానీ, లేకపోతే మన కళ్ళు స్ట్రెస్ అవ్వకుండా అవి హెల్ప్ చేస్తాయి. ఈ పిగ్మెంట్స్ ఎక్కువగా మనకి ఆకుకూరల్లో దొరుకుతాయి అన్నమాట. ఆకుకూరలే కాకుండా ఇంకా వచ్చేసి ఆరెంజ్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, ఈ ఆరెంజ్ క్యాప్సికమ్లో కూడా మనకి ఈ పిగ్మెంట్స్ అనేవి దొరుకుతాయి. అంతేకాకుండా ఆకుకూరల్లో పాలకూర, పాలకూరలో ఇవి బాగా దొరుకుతాయి. సో ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు పాలకూర కానీ, లేకపోతే ఏ ఆకుకూర అయినా, తోటకూర అయినా సరే, లేకపోతే బచ్చల కూర ఇలా ఉంటాయి కదా, చుక్కకూర ఇలాంటివన్నీ కూడా, ఆకుకూరలు ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరని పిల్లలకి పెడుతూ ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసి ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఈ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ వచ్చేసి మనకి ఎక్కువ ఫ్లాక్స్ సీడ్స్లోను, టోఫు అంటే సోయా పన్నీర్ ఉంటుంది కదా అది, ఫిష్లోను, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ ఒమేగా త్రీ ఎందుకు అని అంటే మనం స్క్రీన్ చూసినప్పుడు కళ్ళు ఇచ్చింగ్గా, ఇరిటేషన్గా, డ్రైగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఉండడానికి ఈ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ అనేవి చాలా మంచి రోల్ని ప్లే చేస్తాయన్నమాట. సో తప్పకుండా ఇవి కూడా రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా ఫిష్ తినడం వల్ల వాళ్ళ ఐస్ అన్నది, వాళ్ళ ఐస్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అదేవిధంగా వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా వాల్నట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చెప్పినట్టు 20-20-20 రూల్ని ఫాలో అవుతూ ఇంకా ఆ కూల్ ప్యాక్ని అప్లై చేసుకుంటూ, అదే కాకుండా నేను చెప్పిన ఆ ఫుడ్స్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన ఐ హెల్త్ అన్నది చాలా బెటర్ అవుతుంది, ఐ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.